సార్ ఒకసారి పట్టుకోండి. మేడం మేడం ఒకసారి వండి. నా ఫోన్ తీయండి. ఎవరు మల్లిగడ్డ సార్ పట్టాడబడ్డారా? చేసినందుకు నేను మీ అందరికీ శుభాశయం. ఒక మాజీ మేయర్గా 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి కన్వీన్ చేసిన అభ్యర్థిగా మీ అందరికీ తెలుసు. ఆ రోజు మంచి క్యాన్వాసింగ్ జరుగుతున్న టైంలో మా ఈ జుమా మసీద్ ఇమాం గారైన ఖదీర్ రిజ్వీ గారు, ఇప్పుడు ప్రస్తుత టీడీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారు జలీల్ ఖాన్ గారి ఆఫీస్లో ఒక ముస్లిం మహిళ బయట రాజకీయాలకి రాకూడదు అని ఒక ఫత్వా జారీ చేయడం జరిగింది. అప్పుడు మీ అందరు చాలామంది ఇంట్లో ఉన్నారు, చాలామంది ఏంటి మేడం గారు ఇలాగ ఫత్వా జారీ చేశారు, మీ మీద ఫత్వా అంటే ఏంటి కూడా తెలియని పరిస్థితి. అప్పుడు ఫత్వా అంటే దేన్ని అంటారో కూడా తెలియదు. అలాంటి టైంలో నేను అన్నాను ఫత్వా ఇవ్వడం ఏంటండి, ఈయనెవరు ఫత్వా ఇవ్వడానికి, అది పెద్ద నుంచి చాలా పెద్ద నుంచి అంటే ఒక ముస్లిం మహిళ రాజకీయంగా రాకూడదు. సరే నేను ముస్లిం మహిళ రాజకీయంగా రాకూడదు, బయటకు రాకూడదు, రాజకీయంగా ఆ సముద్రానికి మీరు వచ్చి పనిచేశారు, ఫత్వా ఇచ్చారు. ఈరోజు విజయవాడ నగరం మొత్తం తెలుసు, రాష్ట్రం మొత్తం కూడా తెలుసు, టీడీపీ పార్టీ నుంచి జలీల్ ఖాన్ గారి కుమార్తె అయిన రబానా ఖాతున్ గారు, వాళ్ళకి ఏ కులానికి చెందినో నాకే తెలియదు, ముస్లిం మహిళలు బయటికి రాకూడదు. మళ్ళీ ఆ మేడం గారు ముస్లిం మహిళ, మళ్ళీ ఏదైతే నాకే తెలియదండి, అది ఆయనే చెప్పాలి. ముస్లిం మహిళ బయటకు రాకూడదు అన్నప్పుడు మీ అమ్మాయిని మీరు తీసుకొచ్చి ఎలా బయటకు నేను తీసుకొచ్చారు, ఎలా మీరు కాంగ్రెస్ టీడీపీ పార్టీ టికెట్ ఇప్పించారు నాకైతే అర్థం కాదు. అది చంద్రబాబు పార్టీ అధ్యక్షులైన పెద్దలకి, జలీల్ ఖాన్ గారికి, వాళ్ళ అమ్మాయికి తెలియాల్సిన అది అంశము. దాన్ని మీడియా ద్వారా మీ ద్వారా తెలియజేస్తున్నాను, మీడియా నేను అడగాలి. ఎందుకంటే సార్ మీరు అప్పుడు 2009లో మల్లికా బేగం గారి మీద ఫత్వా జారీ చేశారు పెద్దగా పెట్టి ముస్లిం మహిళలు బయటికి రాకూడదని. ఈరోజు మీ అమ్మాయిని ఇంత ఓపెన్గా తీసుకొచ్చారు అంటే మల్లికా బేగం ముస్లిం కాదా? ముస్లిం మహిళని మల్లికా బేగం మీరు ఫత్వా ఇచ్చారు మళ్ళీ. ఇప్పుడు ఇప్పుడు ఎవరు ముస్లిం మహిళ కాదు మీరు, అది మీరు ఆయన ద్వారా మీరు ఉన్నారు, నాది కాదు ఆయన, అది ఆయన క్లారిటీ ఇవ్వాలి కాబట్టి. అంటే రాజకీయంగా అసలే వెనకబడి ఉన్న ముస్లింలకి ఇంక పై పెంచు మహిళలకి రాకుండా అడ్డగట్టేసి ఒక ముస్లిం మహిళకు ఒక న్యాయం అండి. అంటే నేను ముస్లిం మహిళని నాకు తత్వం ఇచ్చారు, మళ్ళీ అదే మనిషి ఇంక ఎవరో పాప ఇంకో తెలియని వాళ్ళు చేస్తే పోలే, వాళ్ళకి తెలియలేదు చేశారనుకోవచ్చు. ఏ ఫత్వా అయితే జారీ చేపించారో జలీల్ ఖాన్ గారు, అదే జలీల్ ఖాన్ గారు మళ్ళీ మా అమ్మాయిని తీసుకొని నిలబెట్టారంటే దానిలో అర్థం ఏంటో నాకు. అలాగే నా యొక్క సమాజం, ముస్లిం సమాజంలో పెద్దలందరూ కూడా దీని మీద సమాధానం చెప్పాలి. నేను అడుగుతున్నాను మీ అందరికీ, ఇది ఒక లాభం జరుగుతుంటే ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు, ఒకవేళ అనుకోకుండా జగన్ గారి పార్టీ రేపు అధికారంలోకి వస్తే ఫస్ట్ జంప్ అయ్యేది ఈయనే. ఫస్ట్ ఎవరైనా జంప్ అవుతారంటే జంప్ చేయాలి, ఫస్ట్ అయ్యేది ఈయనే అని మీరు గుర్తు చేసుకోండి. నేను ఈరోజు మీ సభాముఖం చెప్తున్నాను, మళ్ళీ ఆ రోజు రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ మీకు చెప్తున్నాను. ఫస్ట్గా వెళ్ళి రాకూడదు. వర్గానికి సంబంధించిన ఇష్యూ మీరు ఆల్రెడీ అప్పటికే మేయర్గా పనిచేశారు, మీకు అది చెప్తున్నారండి. మొత్తం మీ రాజకీయ జీవితం అనేది ఆగిపోతుందా? నా రాజకీయ జీవితం ఆగిపోవడం కాదండి, నాతో పాటు నా క్లోన్ల మహిళలు రాజకీయ ఆగిపోతుంది కదా. ఒక్క అప్పుడు మీకు ఎందుకు గుర్తు, 2005లో నేను కార్పొరేషన్ ఎలక్షన్లో పోటీ చేయడం మీకు ఫత్వా గుర్తు రాలేదా? అప్పుడు చాలామంది మహిళలు పోటీ చేశారు కదా, ముస్లిం మహిళలు, అప్పుడు మీకు ఫత్వా గుర్తు రాలేదా? మేరే కూడా ఫత్వా 2009లో ఒకటి ఒక్క కొద్ది ఆ 10 రోజుల కోసం మీకు ఫత్వా గుర్తుకు వచ్చిందా? ఫత్వా జారీ చేయడం జరిగింది. ఇది ముస్లిం మహిళల్ని కాదు, ముస్లిం మీ యొక్క మా యొక్క కులాన్ని మీ అవసరం వచ్చినట్టు వినియోగించుకుంటారు. అవసరం వస్తే ఫత్వా ఇస్తారు, అవసరం లేకపోతే మీ పిల్లలైతే ఫత్వా వెనక్కి తీసుకుంటారు. అంతే కదా ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మీ అందరు చెప్పండి సార్, అవసరం అయితే ఫత్వా జారీ చేస్తారు, అవసరం లేదు మాకు ఈ ఫత్వాత అవసరం లేదు, మాకు లాభం జరగాలంటే ఆ ఫత్వా వెనక తీసుకుంటారు. ఇది ఎక్కడ న్యాయం చెప్తున్నాను? నాతో పాటు ఇక్కడ రిజ్వీ గారితో ఇప్పుడైనా కలిసి వెళ్తాను, ఎలాగైనా కానీ ఆయన ఇప్పుడే ఏ టైంకి వచ్చినా కానీ ఇక్కడ కూర్చొని ఆయన ద్వారా సార్ ఇది ఒక ముస్లిం మహిళ కోసం మీరు మల్లికా బేగం కోసం ఒక ఓన్లీ ఫర్ మల్లికా బేగం అని చెప్పి సింబల్ పెట్టి ఇది స్టార్ట్ చేశారా? లేదు ఈ యొక్క సింబల్ మొత్తం మహిళలకు వర్తిద్ది అంటే మళ్ళీ మీరు దీనికి సమాధానం చెప్తారు సార్? ఆ సమాధానం మీరే నేను వెళ్తానండి. కాబట్టి ఈ యొక్క సమస్య నా ఒక్కదాది కాదండి, రాష్ట్రంలో ఉన్న, రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం మహిళ రాజకీయంగా బయటికి రావాలకుండా కాదు, చదువుడే కానీ ఉద్యోగాలకు కానీ ఎవరైనా కానీ ముస్లిం మహిళ అందరికీ వర్తిస్తుంది. 2 నెలలు అయింది మేడం ఆల్రెడీ కూతుర్ని ప్రకటించి, కానీ ఇప్పుడు లేదండి. ఒక ప్రకృష్టం వేరు,
చెప్పుకోడా, నేను కూడా చెప్పుకుంటా, నేను కూడా నిలబడతానండి టీడీపీ పార్టీ నుంచి అండి. అయితే అయిపోద్దా, ఒక అనౌన్స్మెంట్ రా, అధికారంగా ఒక అనౌన్స్మెంట్. మీరు ఇప్పుడు మీరు చెప్పుకుంటారు, చాలామంది అభ్యర్థులు ఉంటారు, చాలామంది చెప్పుకుంటారు మాకు ఇస్తున్నారండి మాకు ఇస్తున్నారు అంటే, మేమంటే అభ్యర్థులు డిక్లేర్ చేయాలి కదా, డిక్లేర్ నాగుల మీద అసంతృప్తి ఉన్నారు, మీ వెనక ఆయన ఉన్నారనేది ఒక ప్రచారం. లేదండి, నా వెనక నాగుల మీద నేను ఎలాగైతే నేను పెద్ద పెద్ద స్కేల్లో పెద్ద చేశానండి. నేను ఎవరిని, నాకు జరిగింది నష్టం అది, అందుకోసం నేను ఒక్కదాన్నే ఆ నష్టాన్ని నేనే మీద మీ ముందు చెప్పాలి. నాగుల మీరా గారు కూడా అసంతృప్తి ఉన్నారు, ఇంకెవరు అసంతృప్తి ఉన్నారు అది నాకు సంబంధం లేదు సార్, ఎందుకంటే నాగుల మీరా గారికి జరగలేదు. నాగుల మీరా గారు అప్పుడు నేను కదా, నేను నా మీద ఒక మీరు అప్పుడు 2009 క్లిప్పింగ్ మీరు చేయండి, ఒక మల్లికా బేగం మీకే అన్యాయం జరిగింది అది మళ్ళీ కాబట్టి మల్లికా బేగం నిలబడి మీ ముందు వచ్చి నా యొక్క ఆ రోజు మల్లికా బేగం ఇచ్చిన ఫత్వా ఈరోజు శబానా ఖాతూన్ కూడా వర్తిస్తుంది. వర్తించినప్పుడు అధికార పార్టీ ఉన్న చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షులు మళ్ళీ మీరు ఈ దీన్ని ఏ దృష్టిలో చూస్తారు,